हाय वेलकम टू एफटीएच क्रैश कोर्स एफटीएच क्रैश कोर्स मन टॉपिक वॉइस मॉड्युलेशन्स इन डायलॉग मन डायलॉग चेप्तुन्नप्पुडु वॉइस मॉड्युलेशन्स लो एलांटि फैक्टर्स यूज चेस्तू एलांटि फैक्टर्स नि ऐड चेस्तू मन चेप्पे डायलॉग नि इंट्रेस्टिंग गा चेप्पोच्चु इंट्रेस्टिंग गा प्रेजेंट चेयोच्चु दानि गुरिंचि डिस्कस चेस्तां अंदर द फस्ट पॉइंट वच्चेसि पॉजेस मन डायलॉग मेमोरी चेसिन तर्वात दानि प्राक्टिस चेस्तुन्नप्पुडु దాన్ని కొన్నిసార్లు మనం ఎలా చెప్తామంటే చాలా స్పీడ్గా చెప్పేస్తాం అన్నమాట ఏదో అప్పచెప్పి లేదా బట్టి బట్టి అప్పచెప్తున్నట్టు చాలా స్పీడ్గా చెప్పేస్తాం అలా కాకుండా డైలాగ్లో ఏమైనా పాజెస్ ఉన్నాయా నేను పాజెస్ యాడ్ చేసే స్కోప్ ఏమైనా ఉందా అలా ఆలోచించండి ఒకసారి ఒకవేళ పాజెస్ పెట్టే స్కోప్ ఉంటే లేదా డైలాగ్లో పాజెస్ ఉంటే ఆ పాజెస్ ఇవ్వండి అలా ఇస్తే కొంచెం వినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మీరు కొంచెం పేస్ తగ్గించిన వాళ్ళు అవుతారు మీ డైలాగ్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ అన్నమాట మనం కొన్నిసార్లు యాక్టింగ్ చేస్తున్నప్పుడు పదాలని ఓవర్లాప్ చేస్తుంటాం అన్నమాట ఒక పదం నుంచి ఇంకో పదం ఓవర్లాప్ చేస్తుంటాం అలాగే పదాలని మింగేస్తుంటాం అన్నమాట అలా కాకుండా మన లైన్స్లో కానీ మన డైలాగ్స్లో కానీ స్ట్రెస్ చేసి చెప్పాల్సిన డైలాగ్స్ కానీ స్ట్రెస్ చేసి చెప్పాల్సిన పదాలు ఏమైనా ఉన్నాయా ఆలోచించండి ఒకవేళ ఉంటే వాటిని స్ట్రెస్ చేసే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి స్పేస్ స్పీడ్ ఆర్ స్లో ఆర్ మీడియం వాట్ ఎవర్ ఇట్ మే బి మనం యాక్టింగ్ చేస్తున్నప్పుడు లేదా మనం డైలాగ్ మెమరీ చేసినప్పుడు మన డైలాగ్ చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకే పేస్లో చెప్తుంటాం అన్నమాట మనం స్లో పేస్లో నేర్చుకుంటే దాన్ని స్లోనే చెప్తుంటాం స్పీడ్ నేర్చుకుంటే స్పీడ్ నేర్చుకుంటాం మీడియం నేర్చుకుంటే మీడియంలో చెప్తుంటాం మనం అనుకుంటాం అన్నమాట లైక్ ఈ డైలాగ్ని ఈ పేస్లో చెప్తేనే బాగుంటుందని అలా ఏం కాదండి లైక్ ఎక్స్ప్లోర్ చేయండి ఒక డైలాగ్ని మీరు ఒకసారి స్పీడ్ పేస్లో చెప్పారు నెక్స్ట్ టైం దాన్ని స్లోగా చెప్పండి లేదా ఒక డైలాగ్ని మీరు స్లోగా చెప్పారు నెక్స్ట్ టైం దాన్ని స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి లేదా మీడియం ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లో ప్రాక్టీస్ చేయండి అనమాట ఇది ఎందుకు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎందుకు వెళ్ళిపోతుందంటే మనకు మన డైరెక్టర్ వచ్చేసి సెట్లకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ నాకు ఈ పేస్ వద్దు పేస్ మార్చు స్పీడ్ పేస్ పెంచు అన్నప్పుడు మనం దాన్ని అడాప్ట్ చేసుకునే స్టేజ్లో మనం ఉండాలన్నమాట పేస్ మార్చాలి ఇమీడియట్గా అడాప్ట్ అవ్వాలన్నమాట లేదు నేను ఈ పేస్లోనే నేర్చుకున్నాను నేను ఇలానే చెప్తాను అంటే కుదరదు నెక్స్ట్ వచ్చేసి టోన్ మనం యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు టోన్ ఈజ్ ద ఇంపార్టెంట్ అనమాట మనం ఒక డైలాగ్ని ఒక టోన్లో చెప్పుకుంటాము నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు టోన్ మార్చి చెప్పండి నెక్స్ట్ టైం ఇంకొంచెం టోన్ మార్చండి ఇలా ఎందుకు ఇలా ఏమవుతుందంటే లైక్ టోన్ మార్చడం వల్ల డైలాగ్ని ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట సో అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోన్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి బేస్ ఈజ్ లైక్ అందరికీ బేస్ వాయిస్ ఉంటుందని చెప్పను బట్ ఒకవేళ ఉంటే మీకు లేకపోయినా సరే బట్ కొన్నిసార్లు బేస్ వాయిస్ ఏమవుతుందంటే డైలాగ్ని కొన్ని సిచ్యువేషన్స్లో కానీ కొన్ని డైలాగ్స్ కానీ బేస్ వాయిస్తో చెప్పడం వల్ల కొన్ని డైలాగ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అన్నమాట వినడానికి సో అందరికీ బేస్ వాయిస్ ఉంటుంది అన్నాను బట్ ఒకవేళ మీకు ఉంటే చూడండి మీ డైలాగ్ ఏమన్నా బేస్ వాయిస్లో చెప్పే స్కోప్ ఉందా ఉంటే ఆ బేస్ వాయిస్తో యూజ్ చేయండి అలా చెప్పడం వల్ల డైలాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం ఇంపాక్ట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పిచ్ అన్నమాట డైలాగ్లో కొంచెం హై పిచ్ ఉంటాయి మీడియం పిచ్ లో పిచ్ ఆర్ వాటర్ ఇట్ మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి మన డైలాగ్ నేర్చుకున్నప్పుడు ఒకే పిచ్ నేర్చుకున్నాను అంటే కుదరదు దాన్ని ఒకసారి నేర్చుకొని ప్రజెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక డైలాగ్ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచ్లో ప్రాక్టీస్ చేయండి హైలు కానీ మీడియం కానీ లో ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో ప్రాక్టీస్ చేయండి ఈ ఫ్యాక్టర్స్ అన్ని యూస్ చేస్తూ మన డైలాగ్ డెలివరీ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి డైలాగ్ డెలివరీ లేదా ప్రతి సీన్లో మనం ఈ ఫ్యాక్టర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇట్ డిపెండ్స్ చూడండి ఈ ఫ్యాక్టర్స్లో మనం ఏ ఫ్యాక్టర్స్ని యాడ్ చేయొచ్చు ఇటు పలానా డైలాగ్ కానీ పలానా సిచ్యువేషన్స్కి యాడ్ చేసుకొని ఆ ఫ్యాక్టర్స్ని యూస్ చేసుకోండి ఇలా ఫ్యాక్టర్స్ని యూస్ చేయడం ఏమవుతుందంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన చెప్పే డైలాగ్ అన్నమాట యా దట్స్ ఇట్ ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ డైలీ ప్రాక్టీస్ చేస్తే అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి మీ యాక్టింగ్ కెరీర్కి యా దట్స్ ఇట్ ఇది ఎఫ్టీహెచ్ క్రాష్ కోర్స్ ఈరోజు టాపిక్ మీకు యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు లర్న్ యాక్టింగ్ జాయిన్ ఎఫ్టీహెచ్ ఆన్లైన్ యాక్టింగ్ కోర్స్ దట్స్ ఇట్ హ్యావ్ ఎ గుడ్ డే